ओम नमो भगवते वासुदेवाय, नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. అరే ఈరోజు దండవు ప్రభు దండవు. సో ఈరోజు మనము 18వ అధ్యాయం, 6వ స్కందం 18వ అధ్యాయాన్ని మనం చూస్తాం. ఇంద్రుని వధించుటకు దితి వ్రతమును పూరుదా. సో ఇప్పటివరకు మనము చిత్రకేతు మహారాజు యొక్క కథను విన్నాం. చిత్రకేతు మహారాజు ఏ విధంగా వృద్ధాసురుడిగా జన్మించడానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాలని చూశాము. పార్వతీదేవి యొక్క శాపం కారణంగా ఆయన వృద్ధాసురుడిగా జన్మించడం అనేటువంటిది జరిగింది. వృద్ధాసురుడిగా జన్మించినప్పటికీ ఆయన భక్తిలో చాలా పురోగమించి ఉన్నారు, కాబట్టి ఆయన భక్తిలో ఏమాత్రమూ కింద పడలేదు. ఓన్లీ శరీరం మాత్రమే మారిపోయింది. మనిషి సేమ్, ఆత్మ సేమ్, సోల్ సేమ్. ఎక్కడైతే భక్తిని వదిలిపెట్టారో అక్కడనే భక్తిని కంటిన్యూ చేశారు. ఆయన నిరంతరం భగవంతుడి యొక్క నామస్మరణలోనే ఉండి ఇంద్రుడి ద్వారా మరణింపబడి, సో ఆయన స్వయంగా సంకర్షణ భగవానుడి యొక్క ధామానికి వెళ్ళిపోయారు. సో ఇది మనము వృత్తాసుడి చరిత్రలో చూసాము. ఆ తర్వాత ఆయన యొక్క పూర్వజన్మం చూడటం అనేటువంటిది జరిగింది చిత్రకేతు మహారాజు. సో ఇదంతా కూడా జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకి కొంచెం వెనక్కి తీసుకెళ్తున్నారు. సో కథను వెనక్కి తీసుకెళ్లి మళ్ళీ ఎక్కడ ఎక్కడి నుంచి మనం ఈ స్టోరీకి వచ్చాము, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వేరే వంశజుల యొక్క, ఏది, దక్షుడి యొక్క పుత్రికల యొక్క వంశజులు. యాక్చువల్గా చూస్తే మనము దక్షుడి యొక్క పుత్రికల్లో దితి అదితి కూడా ఉన్నారు. యాక్చువల్గా దక్షుడి యొక్క పుత్రులందరూ కూడా వాళ్ళు బ్రహ్మచారులుగా మిగిలిపోయారు. కాబట్టి దక్షుడి యొక్క పుత్రికలు మాత్రమే ఇప్పుడు నెక్స్ట్ తరాలకి, దక్షుడి యొక్క నెక్స్ట్ తరానికి ప్రజా సృష్టి చేయటానికి ఉపయోగపడేలా ఉన్నారు. కాబట్టి పుత్రికల్లో ఒక్కొక్క పుత్రిక ఒక్కొక్కళ్ళని వివాహం చేసుకుంది అనేటువంటి విషయాన్ని మనము చూసాము. అందులో దితి అదితి అనేటువంటి వాళ్ళు ఇద్దరు, వీళ్ళిద్దరూ కశ్యపుణ్ణి పెళ్లి చేసుకున్నారు. సో కశ్యపుణ్ణి పెళ్లి వివాహం చేసుకున్నటువంటి వీళ్ళిద్దరిలో దితికి అసురులు జన్మిస్తే అదితికి దేవతలు జన్మించారు. సో ఇంద్రుడు, మిగిలినటువంటి దేవతలు అందరూ కూడా అదితి యొక్క పుత్రులు. అందుకనే అదితి యొక్క పుత్రుల్ని ఆదిత్యులు అని అంటారు, దితి యొక్క పుత్రుల్ని దైత్యులు అని అంటారు. దైత్యులు అంటే అసురులు, ఆదిత్యులు అంటే దేవతలు. సో ఈ విధంగా అదితికి దితికి కలిగినటువంటి పుత్రులు. అయితే ఇప్పుడు చూస్తే మనకి ఇంద్రుడు వలన రాక్షసులందరూ చచ్చిపోతున్నారు. ఎందుకంటే స్వయంగా భగవానుడే ఇంద్రుడికి సపోర్ట్ చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు చూస్తే వృత్తాసురుడు కూడా మరణించేశాడు. సో ఇప్పుడు దితికి, దితి యొక్క పుత్రులందరూ ఈ విధంగా మరణిస్తున్నారు అదితి అది అతిథి యొక్క అదితి యొక్క పుత్రుల కారణంగా. అందుకని ఇప్పుడు దితి ఒక వ్రతం చేసి ఇంద్రుణ్ణి సంహరించేటువంటి ఒక పుత్రుని కనాలి అని అనుకుంటుంది. సో ఆ వృత్తాంతం మొత్తం కూడా మనకి ఇప్పుడు ఈ అధ్యాయంలో రాబోతుంది. సో ఈ అధ్యాయంలో ఏముంది అనేటువంటి విషయం మనము ముందుగా ఒక సమ్మరీ ఇవ్వడం జరిగింది, అదొకసారి చూద్దాం. మంగతారి మధ్య చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ధనాత్మనము. కశ్యపుని పత్ని యగు దితి చరిత్రము, ఇంద్రుని వధించి పుత్రుని బడేటికై ఆమె వ్రతము చేపట్టిన విధము ఈ అధ్యాయం వివరించబడినది. గర్భమునందరి సంతానమును ముక్కలుగా ఖండించి ఇంద్రుడు ఆమె యత్నమును భంగపరిచిన విధము కూడా వర్ణించబడినది. కృష్ణ మరియు అతని వంశీయుల సంబంధము, ఆదిత్యుల అంటే అదితి సంతానము యొక్క ఇతర దేవతల యొక్క వంశవర్ణము. అదితి 5వ పుత్రుడు సవితిని భార్య పృష్ణి, ఆమె సావిత్రి, యాహృతి, త్రయి అను 3 పుత్రికలను, అగ్నిగోత్రము, పశువు, సోముడు, చాతుర్మాస్యము, పంచమహాయజ్ఞములను పుత్రులను కన్నది. బహుని భార్యకు సిద్ధి, మహిమ, విభువు, ప్రభువు అను 3 పుత్రులను మరియు అసి అను పుత్రికను కన్నది. దాతకు కుహు, సినీవాలి, రాక, అనుమతి అను 4 భార్యలు ఉండేది.
వారి సాయము దర్శము ప్రాంతకాలము పూర్ణమాసము నలుగురు పుత్రులు గనేది. నిదాత పత్ని క్రియ ఐదుగురు పూర్వీష్యులకు జన్మ నసినది. వారే పంచాగ్నులు. బ్రహ్మ మానసపుత్రులకు భృగువు తిరిగి వర్ణుని భార్యకు చర్షునికి జన్మించెను. మహాయోగి వాల్మీకి వరుణి వీర్యం నుండి జన్మించెను. అగస్త్యుడు వశిష్ఠుడు మిత్రావరుణుల సంతానము పూర్వ సౌందర్యమును గాంచి మిత్రావరుణకు వీర్యస్కలనము కాగా దాన్ని వారకు కొండలో భద్రపరిచిరి. దాని నుండి అగస్త్యుడు వశిష్ఠుడు ఆవిర్భవించిరి. మిత్రుని భార్య రేవతి, ఆమె ఉత్సర్గుడు అరిష్ఠుడు పిప్పలుడు ముగ్గురు పుత్రులకు జన్మ నసిగినది. అదితికి 12 పుత్రులు కలరు. వారిలో 11 వాడే ఇంద్రుడు. ఇంద్రుని భార్య పాలోమి అంటే సచీదేవి, ఆమె జయంతుడు ఋషభుడు మీడుసుడు ముగ్గురు పుత్రులను కన్నది. స్వశక్తితే దేవదేవుడు వామన దేవునిగా ఆవిర్భవించను. అతని భార్య కీర్తి, ఆమె బృహత్ శ్లోకుడును పుత్రుని కనినది. అతని మొదటి పుత్రుడు సౌభగుడు. ఇది ఎంత అతిథి సంతానం యొక్క వర్ణనము. ఆదిదేవి అవతారముగు ఆదిత్య గురుక్రముని వర్ణము అష్టమ స్కంధమును వర్ణించబడును. దితికి జన్మించిన చదివమంటారా ప్రభుజీ? దితికి జన్మించిన దానవులు కూడా ఈ అధ్యాయం వర్ణించబడింది. దితి వంశంలోనే ప్రహ్లాదుడు బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనమడు జన్మించిరి. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు దితి యొక్క తొలిపుత్రులు. హిరణ్యకశిపుని భార్య కయాదువు. వారికి సంహ్లాదుడు హనుహ్లాదుడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు అని 4 పుత్రులు ఉండేది. సింహికామ ఒక పుత్రిక కూడా ఉండేను. విప్రచిత్రుడు దానవుని వలన సింహిక రాహు అను పుత్రుని కన్నది. దేవదేవుడు ఆ రాహు శిరమును ఖండించను. ప్రహ్లాదుని భార్య ప్రీతి పంచజన్మ పుత్రుని పొందినది. ప్రహ్లాదుని భార్యకు ధనుని వాతాపి ఇహల్వడని 2 పుత్రులను కనినది. ఇహల్వుడు వాతాపికి మేషరూపములిచ్చి అగస్త్యునకు నిండుగా నసంగెను. అనుహ్లాదుడు తన భార్యకు సూర్యవర్ణ భాస్కలుడు మహిషుడని 2 పుత్రులను పడిసెను. ప్రహ్లాదుని తనయుడు విరోచనుడు. మనముడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తికి 100 పుత్రులు. వారిలో జ్యేష్ఠుడే బాణుడు. ఆదిత్యుల యొక్క ఇతర దేవతల యొక్క వంశం వర్ణించిన పిదప సుఖదేవ గోస్వామి దితనీయులకు మరుత్తులను గూర్చి వారు దేవతాస్థానము ఎరిగిన వైనము గూర్చి వివరించాను. ఇంద్రునికు సహాయం చేయుటకై విష్ణు భగవానుడు హిరణ్యాక్షుని హిరణ్యకశిపుని వధించెను. ఈ కారణమున ఇంద్రుని ద్వేషము కలిగిన దితి అతనిని వధించి పుత్రుని పడేయుటకై ఆరాటపడెను. మహాపుత్రుని వశమున ఆర్జించుటకై తన సేవ ద్వారా కశ్యపుని మోహపరచను. విద్వాంసనమపికర్షితి అని వేదవాక్తులు అనుసరించి కశ్యపుని తన సౌందర్యవతి యొక్క భార్యకు ఆకర్షితుడై ఆమె కోరిక తీర్చిదని వాగ్దానం చేశాను. కానీ ఇంద్రుని చంపే పుత్రుని ఆమె అడుగగా అతడు తను తాను నిందించుకొని చిత్తశోధక మగు వైష్ణవ్రతమును ఉపదేశించాను. కశ్యపుని ఉపదేశానుసారము దితి భక్తి యోగం నెలకొని ఉండగా ఆమె ఉద్దేశము కలిగిన ఇంద్రుడు ఆ కళాపములన్నింటికీ జాగ్రత్తగా పరిశీలింపసాగాను. ఒకనాడు ఆమె చేసేది భక్తిలో దోషం కలిగినంతనే అతడు గర్భమును ప్రవేశించి సంతానము 49 ముక్కలుగా ఖండించాను. ఆ ప్రకారము 49 మరుత్తులు ఆవిర్భావం జరిగాను. కానీ దితి వైష్ణవ్రత పాలన చేసినందున ఆ సంతానమంతా వైష్ణవులైంది. అరే కృష్ణ ప్రభుజీ దండవత్ప్రణామం. ఓకే, సో ఈ అధ్యాయంలో మొత్తం కూడా దితి యొక్క పుత్రులు అదితి యొక్క పుత్రులు పుత్రికలు వాళ్ళందరి యొక్క పరిచయం చేయడం అనేటువంటిది జరిగింది. మొత్తం కూడా అదితి పుత్రులు మొత్తం కూడా 1 నుంచి 9 శ్లోకాలు మొత్తం కూడా అదితికి సంబంధించినటువంటి వంశం. అదితి యొక్క పుత్రులు పుత్రికలు వాళ్ళ యొక్క పుత్రులు 2 జనరేషన్స్ వరకు కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత 10వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు దితి యొక్క పుత్రులు. ఆ తర్వాత 20వ శ్లోకం నుంచి ఏం చెప్తున్నారు అని అంటే, ఈ దితి ఏమి కోరుకుంది అని అంటే ఇంద్రుణ్ణి సంహరించేటువంటి పుత్రుడు కనాలి అనేటువంటి కోరిక మనసులో పెట్టుకొని తన భర్త అయినటువంటి కశ్యపుడికి సేవలు చేయడం మొదలుపెట్టింది. సో కశ్యపుడి యొక్క అనుగ్రహంతో ఆమెకి ఒక వ్రతం చేయమని చెప్తారు. అది కూడా
నెక్స్ట్ అధ్యాయంలో వస్తుంది ఆ వ్రతం యొక్క ఎలా ఉంటుంది అనేటువంటిది. అయితే ఈ అధ్యాయంలో వ్రతం చేస్తుంది అని చెప్తారు, నెక్స్ట్ అధ్యాయంలో ఆ వ్రత విధానం ఎలా ఉంటుంది అనేటువంటిది నెక్స్ట్ అధ్యాయంలో వస్తుంది. అయితే వ్రతం చేయడం వల్ల ఆమె గర్భధారణ అయినప్పుడు ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఎవరైతే ఉన్నారో ఆ శిశువు గర్భంలో ఉంటారు. అయితే ఈ వ్రత విధానంలో ఏదో ఒక చిన్న లోపం వచ్చిందా ఇంద్రుడు వెయిట్ చేశాడు. ఈ వ్రతం ఆచరించేటువంటి విధానంలో ఒక చిన్న లోపం రాగానే ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించేశాడు. ప్రవేశించి ఆమె యొక్క గర్భంలో ఉన్నటువంటి ఈ యొక్క పిండం ఏదైతే ఉందో ఆ పిండాన్ని 40 ఎన్ని ఎన్ని ముక్కలు చేశారండి, 49 ముక్కలు చేసేసారు. సో 49 ముక్కలు చేసేసరికి 49 మంది పిల్లలు పుట్టారు. ఈ 49 మంది పిల్లలు కూడా ఇంద్రుడిని చంపేవాళ్ళు అవ్వకుండగా ఇంద్రుడికి మిత్రులైపోయారు. అందుకనే యాక్చువల్గా అయితే అదితి యొక్క సంతానం మాత్రమే దేవతలు, కానీ దితి యొక్క సంతానమైనటువంటి ఈ 49 మంది కూడా దేవతలయ్యారు. ఎందుకంటే ఇంద్రుడికి సోదరులు, ఇంద్రుడికి మిత్రులు, పైగా వీళ్ళు జన్మించినప్పుడు జన్మించడానికంటే ముందు ఆమె పుంసవ్రతం చేశారు. ఆ వ్రతము చాలా వైష్ణవులు చేసేటువంటి వ్రతం. ఆమె భగవంతుడైన విష్ణు భగవానుడికి ఆరాధనగా చేసింది కాబట్టి పుట్టినటువంటి వాళ్ళు దైత్యులు కాలేదు. సో పుట్టినటువంటి వాళ్ళు దితిపుత్రులే అయినా కానీ దేవతలు అయిపోయారు. సో వాళ్ళందరికీ కూడా దేవతల స్థానాన్ని ఇచ్చారు ఇంద్రుడు. ఇంద్రుడు చంపాలి అనేటువంటి ఉద్దేశంతో ఆమె చేసినటువంటి వ్రతం ఫలించకపోవడం వలన ఇంద్రుడికి మిత్రులైనటువంటి 49 మంది పుత్రులు పుట్టడం అనేటువంటిది జరిగింది. వీళ్ళందరినీ ఈ 49 మందిని మరుత్తులు అని అంటారు. సో ఇది ఈ అధ్యాయంలో వచ్చింది. నెక్స్ట్ అధ్యాయంలో పుంసవ్రతం అనేటువంటిది వస్తుంది. సో ఈ అధ్యాయంలో 1 నుంచి 9 శ్లోకాల వరకు అదితి యొక్క పుత్రుల గురించి చెప్తున్నారు. ఇప్పుడు 1వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాము. కొంచెం స్పీడ్గా వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇది ఓన్లీ ఎవరికి ఎవరు పుట్టారు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ రమేష్ ప్రభుజీ. శ్రీశుఖ ఉచ శ్రీసుఖ ఉచ కృష్ణిస్తు పత్నీ సవితు కృష్ణిస్తు పత్నీ సవితు సావిత్రీం వ్యాహృతిం త్రయీం సావిత్రీం వ్యాహృతిం త్రయీం అగ్నిహోత్రం పశుం సోమం అగ్నిహోత్రం పశుం సోమం చాతుర్మాస్యం మహామఖాన్ చాతుర్మాస్యం మహామఖాన్. హరే కృష్ణ ప్రభుజీ, దాని ప్రణామ. హరే కృష్ణ లాల్ వైష్ణవ్. ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబుల్ ఆబ్జెక్షన్స్ ప్రభుజీ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికను. అదితి యొక్క 12 పుత్రులలో 5వ వాడు సవిత. అతని భార్య యొక్క పృష్ణి సావిత్రి. వ్యాహృతి త్రయి అను 3 పుత్రికలను మరియు అగ్నిహోత్రము, పశువు, సోముడు, చతుర్మాస్యము, పంచమహాయజ్ఞములను పుత్రులను గనినది. ఓకే, సో పృష్ణి, పృష్ణి ఎవరి భార్య అంటే అదితి యొక్క 12 పుత్రుల్లో 5వ వాడైనటువంటి సవిత యొక్క భార్య. సవిత అనేటువంటి ఆయన పుత్రుడు, ఆయన భార్య పృష్ణి. సో ఆమెకి సావిత్రి, వ్యాహృతి, థయి అనేటువంటి 3 పుత్రికలు కలగడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక అగ్నిహోత్రము, పశువు, సోముడు, చాతుర్మాస్యము, పంచమహాయజ్ఞములు అనేటువంటి పుత్రులు కూడా కలిగారు. ఓకే, ఒక్కొక్కల పేర్లు చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు అతిథికి ఉన్నటువంటి 12 పుత్రుల్లో 5వ వాడి గురించి ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ రాధారాణి మాత. సిద్ధిర్భగస్య భార్యాంగం. హరే కృష్ణ ప్రభుజీ. సిద్ధిర్గర్భస్య భార్యాంగం అహిమానం విభుం ప్రభుం మహిమానం విభుం ప్రభుం అశిషం చ వరారోహం అశిషం చ వరారోహం కన్యాం ప్రాసూత సువ్రతాం కన్యాం ప్రాసూత సువ్రతాం. రాజా, అతిథి యొక్క 6వ పుత్రుడు భగుడు. అతని భార్య యొక్క సిద్ధి, మహిమ, విభువు, ప్రభువు అను 3 పుత్రులను మరియు అశి అను పరమసుందరి యొక్క పుత్రికని కలిగినది. హరే కృష్ణ. ఓకే,
సో ఇక్కడ ఆరవ పుత్రుడు గురించి చెప్తున్నారు. ఆరవ పుత్రుడి పేరు భగుడు, అతని భార్య సిద్ధి. భగుడికి సిద్ధికి కలిగినటువంటి సంతానం ఏమిటి అని అంటే మహిమ, విభువు, ప్రభువు అనేటువంటి మూవురు పుత్రులు, అసి అనేటువంటి పరమసుందరి అయినటువంటి పరమ సౌందర్యవతి అయినటువంటి పుత్రిక. సో ఇది నలుగురు సంతానం అనుపమ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దాతుహు పుహు సినీవాలి, దాతుహు పుహు సినీవాలి, రాకాచానుమతిస్తథా, రాకాచానుమతిస్తథా, సాయం దర్శ మతపాత్మ మతప్రాతః, సాయం దర్శ మతప్రాతః, పూర్ణమాస మనుక్రమాత్, పూర్ణమాస మనుక్రమాత్, అగ్నిన్ పురిష్యానాదత్త, అగ్నిన్ పురిష్యానాదత్త, క్రియాయాం సమనంతరః, క్రియాయాం సమనంతరః, చర్షణి వరుణస్యాధిష్యాం, చర్షణి వరుణస్యాధిష్యాం, జాతో భృగుః పునః, జాతో భృగుః పునః. అదితి యొక్క సప్తమ పుత్రుడకు దాతకు పుహు సినివాలి రాక అనుమతి అను నలుగురు భార్యలుండిరి. వారు వరుసగా సాయము దర్శము ప్రాతకాలము పూర్ణమాసమను పుత్రులను కనిరి. అదితి యొక్క అష్టమ పుత్రుడు విదాత, అతని భార్య క్రియ పూర్వీషులను ఐదుగురు అగ్ని దేవతలను కనినది. అదితి యొక్క తొమ్మిదవ పుత్రుడగు వరుణుని భార్య చర్షని. బ్రహ్మసుతుడగు భృగువు ఆమె గర్భమును తిరిగి జన్మించెను. సో ఇక్కడ 7, 8, 9 ముగ్గురు పుత్రుల గురించి తెలియజేస్తుంది. సప్తమ పుత్రుడైనటువంటి దాతకి పుహు సినీవాలి రాక అనుమతి అనేటువంటి నలుగురు భార్యలు ఉన్నారు. వారు వరుసగా సాయము దర్శము ప్రాతకాలము పూర్ణమాసము అనేటువంటి పుత్రులను కన్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పుత్రుని కన్నారు నలుగురు భార్యలు. తర్వాత అష్టమ సంతానం విధాత అతిథికి, అతని భార్య పేరు క్రియ. పురుషులు అనే పురుషులను ఐదుగురు దేవతలను కనుగొంది. సో ఐదు రకాల దేవతలని, అది కూడా అగ్ని దేవతలు అన్నమాట. సో అతిథి యొక్క 9వ సంతానం వరుణుడు. వరుణుని భార్య అయినటువంటి చర్షణి. సో భృగు మహర్షి ఆమెకి జన్మించడం అనేటువంటి జరిగింది. ఓకే, నెక్స్ట్ 5వ శ్లోకం మళ్ళీ శ్రీమాతాజీ. మిత్రావరుణయోర్ఋషి వరుణుని వీర్యం వలన వాల్మీకము నుండి మహాయోగ్యకు వాల్మీకి జన్మించును. భృగువు వాల్మీకి వరుణుని అసాధారణ పుత్రులు కాగా అగస్త వశిష్ఠులు మిత్రావరుణులు సాధారణ పుత్రుడు. మిత్రుడు అతిథి యొక్క 10వ పుత్రుడు. హరే కృష్ణ ప్రభు. సో వరుణుని ద్వారా వాల్మీకి జన్మించడం అనేటువంటిది జరిగింది. వాల్మీకి భృగువు వాల్మీకి వరుణుని యొక్క అసాధారణ పుత్రుడు. వాల్మీకి భృగు ఇద్దరు జన్మించారు. సో వీళ్ళిద్దరూ సామాన్యంగా ఒక తల్లి ద్వారా జన్మించినటువంటి వాళ్ళు కాదు. సో అయితే అగస్త్య వశిష్ఠులు మిత్రావరుణులు సాధారణ పుత్రుడు, అంటే ఒక భార్యకి జన్మించినటువంటి వాళ్ళు. మిత్రుడు అతిథి యొక్క 10వ పుత్రుడు. అతిథికి ఉన్నటువంటి ఇప్పుడు 9 పుత్రుల గురించి చూసాము. ఇక 9 పుత్రుల్లో ఒకళ్ళు వరుణుడు కూడా ఉన్నాడు. ఆ వరుణుడి యొక్క సంతానం గురించి ఇక్కడ మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మిత్రుడు అనేటువంటి ఆయన అతిథికి 10వ సంతానం. నెక్స్ట్ 6వ శ్లోకం గౌరీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. రేత శిశి చతుకుంభే, రేత శిశి చతుకుంభే, పూర్వశ్యః సన్నిధౌ ధృతం, పూర్వశ్యః సన్నిధౌ ధృతం, రేవత్యాం మిత్ర ఉత్సర్గం,
रेवत्या मित्र उत्सर्गम अरिष्टं पिप्पलं यदात् अरिष्टं पिप्पलं यदात् हरे कृष्ण प्रभुजी అప్సరసేగు ఊర్వశిని గాంచినంతట మిత్రావరుణులు వీర్యస్ఖలనమయ్యను మిత్రావరుణులకు వీర్యస్ఖలనమయ్యను ఆ వీర్యమును వారు ఒక కుండలో భద్రపరుపగా దాని నుండి అగస్త్యుడు వశిష్ఠుడు జన్మించిరి కనుక వారు మిత్రావరుణులకు సాధారణ పుత్రులు మిత్రుడు తన భార్యకు రేవతి వలన ఉత్సర్గుడు అరిష్టుడు పిప్పలుడు అను ముగ్గురు పుత్రులను బడసెను భాష్యము పరీక్ష నాళికలో అంటే టెస్ట్ ట్యూబ్ వీర్యము నుంచి జీవసృష్టి చేయుటకు నవీన విజ్ఞాన శాస్త్రం ఇప్పుడు ప్రయత్నించుచున్నాను. బహుకాలము కిందటే వీర్యమును కుండలో భద్రపరిచి శిశువుగా రూపొందించుట సాధ్యపడి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. మనం యాక్చువల్గా ఇప్పుడు చేస్తున్నాం, నేను టెస్ట్ ట్యూబ్ బేబీలని సరోగసీ బేబీలని ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నా కానీ చాలా వరకు సక్సెస్ అవ్వట్లేదు. ఏవో కొన్ని కొంత పర్సంటేజ్ మాత్రమే సక్సెస్ అవుతుంది. కానీ శాస్త్రంలో చూస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ సరోగసి టెస్ట్ ట్యూబ్ బేబీలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే గాంధారి పుత్రులు నూరుగురు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలానే జన్మించడం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత బలరాముడు ఎలా జన్మించారు? సరోగసి ద్వారా. సో యాక్చువల్గా రోహిణీ గర్భంలోకి మార్చడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా వసుదేవుడి యొక్క పుత్రుడు, వసుదేవుడు దేవకి యొక్క పుత్రుడు అయినటువంటి బలరాముడిని రోహిణీ గర్భం ద్వారా జన్మించడం అనేటువంటిది జరిగింది. ఇది సరోగసి మెథడ్. ఇప్పుడు చేస్తున్నారు సరోగసి, అంటే ఈ శాస్త్రంలో ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవన్నీ. సో పురాతన కాలంలోనే ఇవన్నీ జరిగాయి, కాకపోతే ఇప్పుడేదో మనం మోడర్న్ సైన్స్ డెవలప్ అయిపోయింది అందుకని మనం ఇప్పుడు ఇవన్నీ చేయగలుగుతున్నాము అని మనం అనుకుంటున్నాము, కానీ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ఇప్పుడు చూస్తే ఇక్కడ వరుణుడు మిత్రుడు ఇద్దరు కూడా పుత్రులే అతిథికి. వీళ్ళిద్దరు యొక్క వీర్యం ఉపయోగించి టెస్ట్ ట్యూబ్ బేబీ లాగా జన్మించినటువంటి వాళ్ళు అగస్త్యుడు వశిష్ఠుడు. వశిష్ఠముని తెలుసు కదండి, వశిష్ఠముని ఎవరు? వశిష్ఠుడు శ్రీరామచంద్రుడి యొక్క త్రేతాయుగ కాలంలో మనకి వస్తారు, శ్రీరాముడి యొక్క రాజ్యంలో ప్రస్థాన బ్రాహ్మణుడు. ఓకే, సో అలాంటి వశిష్ఠుడు ఈమె యొక్క మిత్రుడు యొక్క పుత్రుడు, అలా అంటే అదితి యొక్క పుత్రుడు అన్నమాట. ప్రభుజీ ఇది వాల్మీకి ఉంది ప్రభుజీ, ఇది రామాయణం కాదు కదా ప్రభుజీ? ఓకే. తర్వాత మిత్రావరుడికి సాధారణమైనటువంటి సంతానం కూడా కలిగింది తన భార్య అయినటువంటి రేవతి ద్వారా. ఉత్సర్గుడు అరిష్టుడు పిప్పలుడు అనేటువంటి ముగ్గురు పుత్రులు తన భార్య ద్వారా పొందడం అనేటువంటి జరిగింది. ఓకే, రామారావు ప్రభుజీ. పౌలోమ్యామింద్ర ఆధత్త అన్మ్యూట్ చేసుకుంది ప్రభుజీ. హరే కృష్ణ. రామారావు ప్రభుజీ కమిషన్ మధ్య చదవండి. ఎస్ ప్రభుజీ. పౌలోమ్యామింద్ర ఆధత్త పౌలోమామింద్ర ఆధత్త త్రీన్ పుత్రానితి న శ్రుతం తీన్ పుత్రానితి నా శృతం జయంత వృషభం తాత జయంత వృషభం తాత ద్వితీయం వీడుషం ప్రభు తృతీయం వీడుషం ప్రభు. అరే కృష్ణ ప్రభుజీ, పరీక్షిన్ మహారాజా అతిథి యొక్క 11వ పుత్రుడగు ఇంద్రుడు స్వర్గరాజు పౌలోమి వలన జయంతుడు వృషభుడు మీడుషుడను మువ్వురు పుత్రులను బడసెనని వినియుంటిమి. అదితి యొక్క 11వ సంతానం ఎవరు? ఇంద్రుడు. సో ఇంద్రుడికి పౌలోమి అనేటువంటి ఆమె భార్య. సో పౌలోమి భార్య ద్వారా ఆయన ముగ్గురు పుత్రులు కన్నారు. వాళ్ళ పేర్లు జయంతుడు వృషభుడు మీడుషుడను ముగ్గురు పుత్రులు కనడం అనేటువంటిది జరిగింది. ఇక 12వ సంతానం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. వురుక్రముడు. వురుక్రముడు అంటే ఎవరు? 12వ సంతానం. వురుక్రముడు అంటే వామనుడు. వామనదేవుడు అదితి యొక్క 12వ సంతానంగా జన్మించడం జరిగింది. ఓకే, రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. వురుక్రమస్య దేవస్య మాయా వామన రూపిణః కీర్తౌ పత్న్యాం బృహత్ శ్లోకా
तस्यासं सौभगादयः तस्यासं सौभागाद्ययः बहु शक्ति समन्वितुडगु देवदेवुडु सुमायचे వామనుని రూపమున అతనికి అతిథికి 12వ తనయునిగా జన్మించను. కీర్తి అను భార్య వలన అతడు బృహత్ శ్లోకుడనువాని పుత్రునిగా పడిచను. ఆ బృహత్ శ్లోకునికే సౌభగాది పుత్రులు కలిగిరి. భాష్యం. సో ఇక్కడ భగవంతుడే అవతరించారు వామనుడుగా. భగవంతుడు వామనుడుగా అవతరించినప్పుడు మిగిలినటువంటి ఇంతమంది పుత్రులు పుట్టినటువంటి పుట్టుకులాగా చెప్పలేదు. ఇక్కడ ఇంత ముందు పుట్టినటువంటి పుత్రులందరూ కూడా స్వమాయతోటి జన్మించారు అని చెప్పలేదు. ఇక్కడ భగవంతుడు వామన రూపంలో స్వమాయతో జన్మించారు అని చెప్తున్నారు. ఏంటి తేడా? స్వమాయ అంటే ఇక్కడ యోగమాయ. సో అంతర్గత శక్తి, ఆంతరంగిక శక్తి. అయితే ఇప్పుడు ఈయన గురుక్రముడు అంటే వామనుడు ఈయన మీద మహామాయ యొక్క ప్రభావం లేదు. ఈయన గుణాలకి అతీతమైనటువంటి వాడు. ఎందుకు అంటే స్వయంగా భగవానుడే అవతరించారు కాబట్టి, ఆయన భగవంతుడి యొక్క అవతారం కాబట్టి ఈయన స్వమాయతో జన్మించారు అనేటువంటి విషయం చెప్తారు. ఓకే, కాబట్టి ఈయన భౌతిక విషయంలోకి వచ్చినా కానీ మనలాగా బద్ధజీవుల్లా రాలేదు. లేకపోతే ఇంతకు ముందు వచ్చినటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో, దేవతలైనా సరే, వాళ్ళు కూడా బద్ధజీవులే, వాళ్ళలాగా కూడా రాలేదు. సో ఈయన ఒక అవతారం, ఆ అవతారం కూడా ఒక కారణంతో వచ్చారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. చదువు. భాష్యము. భగవద్గీత 4.6 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్టు పలికెను. అజోపి సన్నయాత్మ భూతానామీశ్వరో అపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సమృవామృత మాయా. జన్మ లేనివాడైనను నా దివ్య దేహము ఎన్నడను నశింపదైనను సకల జీవులకు ప్రభువునైనను ఆది అయిన దివ్య రూపముతో నేను ప్రతి యుగమునందును అవతరించును. దేవదేవుడు అవతరించినప్పుడు బాహ్య శక్తి యొక్క సహాయము ఏమాత్రము అవసరము ఉండదు. ఆత్మ మాయ చేతనే అతడు ఆవిర్భవించగలడు. భగవంతుని ఆధ్యాత్మిక శక్తి శక్తికే ఆత్మమాయ అని పేరు. ఆత్మో మామయామయం విష్ణు ప్రవదంతి మనీషిణః అని చెప్పబడినట్టు దేవదేవుని దేహము మాయామయము అని పిలువబడదు. దీని భావము అతడు బాహ్య శక్తిచే తయారైన వాడని కాదు. ఇతడ మాయ అనున్నది అతని ఆంతరంగిక శక్తి అని సూచించును. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ స్వమాయ అంటే ఆంతరంగిక శక్తి, అదే యోగమాయ అంటారు. సో యోగమాయ యొక్క శక్తితో ఆయన వస్తారు, కానీ మహామాయ యొక్క శక్తితో ఇక్కడ కారు. మహామాయ ఏదైతే ఉందో అది బాహ్య శక్తి, దాని ప్రభావంలో మనం ఉంటాము. మన ఇంద్రియాలన్నీ భౌతికం, మన ఇంద్రియాలన్నిటి మీద కూడా గుణాల యొక్క ప్రభావం ఉంది. మన మీద గుణాల యొక్క ప్రభావం ఉంది, త్రిగుణాల యొక్క ప్రభావం ఉంది. కానీ భగవంతుడి మీద అలాంటి త్రిగుణాల యొక్క ప్రభావం లేదు. భగవంతుడి యొక్క ఇంద్రియాలు కూడా భౌతికం కాదు, భగవంతుడి యొక్క శరీరము భౌతికం కాదు. కాబట్టి భగవంతుడు ఇలాంటి భౌతికమైనటువంటి మాయ యొక్క సహాయంతో ఆయన ఈ భౌతిక విషయంలోకి రారు. ఆయన ఆంతరంగిక శక్తితోటి భౌతిక విషయంలో అవతరించడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే భగవంతుడి యొక్క ఏ అవతారం తీసుకున్నా కానీ దివ్యమైనటువంటి అవతారము, అవన్నీ కూడా ఆధ్యాత్మిక స్వరూపాలు అంతే తప్ప భౌతికమైనటువంటి మనలాంటి పంచభూతాలతో తయారు చేయబడినటువంటి ఇంద్రియాలతోటి జన్మించినటువంటి వారు భగవంతుడి యొక్క అవతారాలు కావు. ఓకే, నెక్స్ట్ రమ్యమాతాజీ. సత్కర్మ గుణ వీర్యాణి తత్కర్మ గుణ వీర్యాణి కాశ్యపశ్యామహాత్మనః పశ్చాద్వక్ష్యామహే ఆదిత్యాం పశ్చాద్వక్ష్యామహే ఆదిత్యాం యతైవావతతారః వామన భగవానుడు కశ్యపసుతుని అవతరించిన విధమును మూడు అడుగులతో ముల్లోకమును ఆక్రమించిన వైనమును తరువాత వివరించేదను. అతడు వనొచ్చిన అసాధారణ కర్మలను, అతని గుణములను, శక్తిని, అతిథి గర్భమును, అతడు జన్మించిన విధమును అప్పుడు వర్ణించేదను. హరే కృష్ణ. వామన భగవానుడు మూడు అడుగుల్లో సమస్తాన్ని ఆక్రమించేశారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే ఈ వృత్తాంతం మొత్తం కూడా మీకు తర్వాత చెప్తాను అని అంటారు. అంటే 8వ స్కందంలో వస్తుంది.
ఇప్పుడు మనం ఆరో స్కందంలో ఉన్నాం, ఎనిమిదవ స్కందంలో వామన భగవానుడి గురించి రావడం అనేటువంటిది జరుగుతుంది. సో అప్పుడు చెప్తారు సుఖదేవ గోస్వామి పరీక్షణ మహారాజు, అంటే మళ్ళీ తర్వాత అడుగుతారు నాకు అది కూడా గుర్తు చేయ గుర్తు చేస్తారు సుఖదేవ గోస్వామి నాకు చెప్పండి. సో ఇప్పటి వరకు అదితి యొక్క పుత్రులకు ప్రస్తావన అయిపోయింది, ఇప్పుడు దితి యొక్క ప్రస్తావన స్టార్ట్ అవుతుంది. ఓకే, కేశ సుజాత మాతాజీ. అత కశ్యపదాయాధాన్ పదాయాదాన్ దైతేయాన్ కీర్తయామి తే దైతేయాన్ కీర్తయామి తే యత్ర భాగవత శ్రీమాన్ యత్ర భాగవత శ్రీమాన్ ప్రహ్రాదో బలిరేవ చ ప్రహ్రాదో బలిరేవ చ కశ్యపునికే జన్మించినను దానవులుగా నయిన దితి తనయులను గురించి ఇప్పుడు వివరించను. ఆ దాన వంశము నుండి భక్త ప్రహ్లాదుడు బలిచక్రవర్తి జన్మించి దితి గర్భమున జన్మించినందున దానవులందరూ దైత్యులని పిలువబడి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే దితి గర్భంలో దానవులు జన్మించారు, అయితే దితి గర్భంలోనే భక్తులు కూడా జన్మించారు అని చెప్తున్నారు. ఎవరు ఆ భక్తులు అంటే ప్రహ్లాదుడు బలిచక్రవర్తి. ప్రహ్లాదుడు బలిచక్రవర్తి అనేటువంటి ఇద్దరు భక్తులు కూడా జన్మించారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే నెక్స్ట్ స్కందానికి ఇక్కడ పునాది పడుతుంది. ఇప్పుడు మనము ఈ ఆరవ స్కందం చివరిలో ఉన్నాం, ఇంకొక అధ్యాయంతో కంప్లీట్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే అసురుడు జన్మించాల్సినటువంటి దితి గర్భంలో భక్తులు ఎలా జన్మించారు అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న. సో ఇది పరీక్ష మహారాజ్ తర్వాత అడుగుతారు ఇక్కడ. అందుకనే ఆ ప్రశ్న అడగాలి అని చెప్పేసి ఇక్కడ దితి గర్భంలో మామూలుగా దితి గర్భం ఇప్పుడు అందరి గర్భంలో ఇప్పుడు ఇంతకుముందు అతిథి గర్భంలో జన్మించిన వాళ్ళ గురించి ఎలా చెప్పేశారో అలానే చెప్పి ఉండాల్సింది. ప్రత్యేకించి అతిథి గర్భంలో జన్మించిన వాళ్ళల్లో గురుక్రముడు గురించి ప్రత్యేకించి చెప్పారు, దీని గురించి నేను తర్వాత చెప్తాను గుర్తు చేయన్నారు. సో అలానే ఇప్పుడు దితి గర్భం నుంచి జన్మించినటువంటి వాళ్ళల్లో బలిచక్రవర్తి ప్రహ్లాదులు వీళ్ళిద్దరూ కూడా గొప్ప భక్తులు అని ప్రత్యేకించి స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నారు. ఎందుకు అంటే భవిష్యత్తులో వాళ్ళ గురించి చెప్పబోతున్నారు మళ్ళీ కాబట్టి. సో దానవుల కుటుంబంలో పుట్టినటువంటి ఇద్దరు భక్తులు అన్నమాట. సో బలిచక్రవర్తి కథ ఉరుక్రముడితో కలిసి వస్తుంది. ఉరుక్రముడు అంటే ఎవరండి? వామనదేవుడు. అది కూడా మనకి ఎనిమిదవ స్కందంలో వస్తుంది. బలిచక్రవర్తి వామనదేవుడికి సంబంధించినటువంటి కథ మనకి ఎనిమిదవ స్కందంలో వస్తుంది. ప్రహ్లాదుడు గురించి పూర్తి కథ ఏడవ స్కందంలో వస్తుంది. ఒకటి గుర్తు చూడండి, ఏ భక్తుడు గురించి అయినా కానీ మహా అయితే 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు, 4 అధ్యాయాలు వచ్చేసాయి, కానీ ప్రహ్లాదుడి గురించి ఆల్మోస్ట్ 13-12 అధ్యాయాలు వస్తాయి. అంటే ఇంకా ప్రహ్లాదుడు ఎంత ఇంపార్టెంట్ పర్సనో చూడండి. ప్రహ్లాదుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది కాబట్టి ప్రహ్లాదుడికి సంబంధించినటువంటి వివరణ అనేటువంటిది, ప్రహ్లాదుడి యొక్క జీవితం అనేటువంటిది మనకి 10-12 అధ్యాయాల్లోనే వివరించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి అంత ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ప్రహ్లాదుడి యొక్క కథ. అది మనకి 7వ స్కందంలో మొదలవుతుంది. సో మిగిలిన వాళ్ళందరూ కూడా దానవులు అనేటువంటి విషయం చెప్పారు వీళ్ళిద్దరు కాకుండా. నెక్స్ట్ శిరీష మాతాజీ. హరే కృష్ణ. ద్వితేర్ద్వావేవ దాయాదౌ దైత్యదానవ వందితౌ దైత్యదానవ వందితౌ హిరణ్యకశిపుర్నామా హిరణ్యకశిపుర్నామా హిరణ్యాక్షశ్చ కీర్తితౌ హిరణ్యాక్షశ్చ కీర్తితౌ హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడును ఇరువురు పుత్రులు దితి గర్భమున జన్మించిరి. మహాశక్తివంతులగు ఆ ఇరువురు దైత్య దానవులచే పూజితులయ్యిరి. హరే కృష్ణుడు. సో మొదటిగా దితికి పుట్టినటువంటి ఇద్దరు పుత్రులు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు ఇద్దరు. యాక్చువల్గా మనకి తర్వాత వస్తుంది హిరణ్యకశిపుడు పెద్దవాడు, హిరణ్యాక్షుడు చిన్నవాడు. కానీ హిరణ్యాక్షుడు ముందు పుడతాడు, హిరణ్యకశిపుడు తర్వాత పుడతాడు. సో ఇది మనకి తర్వాత వస్తుంది కదా. సో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు ఎంత శక్తివంతులు అంటే వీళ్ళిద్దరికీ మిగిలినటువంటి దైత్యులందరూ కూడా పూజించేంత గొప్పవాళ్ళు అనమాట. అందుకనే వీళ్ళు మేమే భగవంతుడము, మేమే విష్ణువు, లేకపోతే మేము విష్ణువు కంటే గొప్పవాళ్ళమని వాళ్ళని వాళ్ళు స్థాపించుకొని
మిగిలినటువంటి వాళ్ళందరూ వాళ్ళని పూజించేలా చేసుకున్నారు. మీరు విష్ణువుని పూజించొద్దు, నన్ను పూజించండి అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు భగవంతుడు అని చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. అందుకని భగవంతుడి చేతిలో వాళ్ళు నాశనం పొందడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ అన్నపూర్ణ మాతాజీ. Yes, Prabhu. Hiranyakashipur Bharya. Hiranyakashipur Bharya. Kayadhurnama Dhanavi. Kayadhurman Dhurnama Dhanavi. Jambasya Tanaya Satu. Jambasya Tanaya Satu. Sushuve Chaturasutan. Sushuve Chaturasutan. Samhradam Praganuhradam. Samhradam Praganuhradam. Radam Prahradhamevacha. Radam Prahradhamevacha. Tasvasa Samhikanama. Tasyasa Samhikanama. Rahum Viprachito Grahit. Rahum Viprachito Grahit. Hiranyakasipuni Bharya Kayadhu. Jambuni Tanayaku Ame Danu Vamsajuralu. Ame Kramamuga Sampladudu, Anuhladudu, Pladudu, Prahalladudanu, Nalvaru Putrulanu Ganenu. Vari Sodari Simhika. A Simhika Viprachitudanu Danavuni పరిణయమాడి రాహువన్ మరి యొక్క దానవునికి జన్మన సగెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, హిరణ్యకశిపుని భార్య కయాధు. సో కయాధు యొక్క తండ్రి వైపు వంశం గురించి కూడా ఇక్కడ చెప్తున్నారు. కయాధు తండ్రి జంబుడు. జంబుడు అనేటువంటి ఆయనకి కూతురు కయాధు. సో ఆమె సంహాదుడు, అనుహ్లాదుడు, క్లాదుడు, ప్రహ్లాదుడు నలుగురు పుత్రులకి జన్మనిచ్చాడు. నాలుగో వాడు ప్రహ్లాద్. ఈ నలుగురు పుత్రులకి కన్నది. అయితే ఈ నలుగురు పుత్రులకి సోదరి కూడా ఉంది. ఆ సోదరి సింహిక. ఆ సింహిక ద్వారా రాహువు జన్మించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ రమేష్ ప్రభుజీ. తిరో అహరద్యస్య హరిచక్రేణ విభతో అమృతం. తిరోహరద్యస్య హరిశ్చక్రేణ పిబతో అమృతం. సంహ్రాదస్య కృతిర్భార్యా సూత పంచజనం తతః. సంహ్రాదస్య కృతిర్భార్యా సూత పంచజనం తతః. హరే కృష్ణ ప్రభుజీ. మారు వేషములో రాహువు దేవతలతో పాటు అమృతపానము చేయుచుండగా శ్రీహరి అతని శిరమును ఖండించెను. సంహ్రాదుని భార్య కృతి ఆమె పంచజనుడును పుత్రుని కనినది. హరే కృష్ణ. ఓకే, హిరణ్యకశిపుడు కూతురు యొక్క పుత్రుడు ఎవరండి? హిరణ్యకశిపుడు కూతురు యొక్క పుత్రుడు రాహువు. రాహువు యొక్క శిరస్సు ఖండించడం అనేటువంటిది జరిగింది భగవంతుడితోటి. ఎందుకు? ఆ దాని గురించి కూడా మనకి తర్వాత స్కందంలో వస్తుంది. మనకి ఎప్పుడు వస్తుంది ఇది అంటే మంధర పర్వతంతో సముద్రాన్ని చిలికినప్పుడు అమృతం వస్తుంది. సో ఆ అమృతం తాగడం కోసం రాహువు అసురుడైనా సరే దేవతల్లో కూర్చుని తాగాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు శిరస్సు ఖండించేస్తారు. శిరస్సు వరకు అమరత్వాన్ని పొంది ఉంటుంది, ఎందుకంటే అమృతాన్ని తాగి ఉన్నారు కాబట్టి. మొండెం మాత్రం చనిపోతుంది, ఆ శిరస్సు మిగిలిపోతుంది, అదే రాహువు అనమాట. సో ఆ రాహువు ఇక్కడ రాహువు గురించి ఇక్కడ పరిచయం చేస్తారు. తర్వాత ప్రహ్లాదు యొక్క సోదరులు అంటే హిరణ్యకశిపుడి యొక్క నలుగురు పుత్రుల్లో ఒకడైనటువంటి సంహాదుడు, ఆమె భార్య పేరు కృతి, ఆమె ద్వారా పంచజనుడు అనేటువంటి పుత్రుడు పొందడం అనేటువంటిది జరిగింది. అంటే హిరణ్యకశిపుడి యొక్క మనవడు. నెక్స్ట్ మల్లేశ్వరమత. తాదస్యాధన నిర్భార్య సూత వాతమి వాతమి వాతాపి మిల్వలం. తాదస్య దమ నిర్భార్య సూత వాతాపి మిల్వలం. యో అగస్త్యాయ త్వధీత త్వతిధమే పీచే వాతమి వాతాపి మిల్వలః.
यो अगस्त्याय त्वतितये पेचे वातापि मिल्वलः హ్లాదుని భార్య ధమని ఆమె వాతాపి ఇల్వలుడు అను ఇరువురి పుత్రులను కనెను. అగస్త్యముని అతిథిగా విచ్చేసినప్పుడు ఇల్వలుడు మేషరూపమున ఉన్నట్టి వాతాపిని వండి విందు వసగెను. హరే కృష్ణ ప్రభుజీ. సో హిరణ్యకశిపుడు యొక్క ఇంకొక పుత్రుడు హ్లాదుడు, ఆయన భార్య పేరు ధమని, ఆమె వాతాపి ఇల్వలుడు అనేటువంటి ఇరువురు పుత్రులను ఆమె గనను. అగస్త్యముని అతిథిగా విచ్చేసినప్పుడు ఇల్వలుడు మేషరూపమున ఉన్నటువంటి వాతాపిని వండి విందునుగా వసిగను. అంటే ఆమెకి పుట్టినటువంటి పుత్రుణ్ణి ఆయన మేషరూపంలో ఉన్నారు, అంటే మేక రూపంలో ఉన్నారు. సో మేక రూపంలో ఉన్నటువంటి ఆయన్నే నరికి విందుగా అగస్త్యుడికి వడ్డించడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ గౌరీ మాత. అనుహ్రాదస్య సూర్యాయం భాష్కలో మహిషత్తథా. అనుహ్రాదస్య సూర్యాయం భాష్కలో మహిషస్తదా. విరోచనస్తు ప్రహ్రాదిర్ దేవ్యాం తస్యాభవత్ బలిః. విరోచనస్తు ప్రహ్రాదిరేవాం తస్యాభవత్ బలిః. అనుహ్లాదుని భార్య సూర్య, ఆమె భాష్కలుడు మహిషుడను ఇరువురు పుత్రులను గనెను. ప్రహ్లాదునికి విరోచనుడను ఒకే తనయుడుండెను. విరోచనుని భార్య బలి చక్రవర్తికి జన్మనుసంగెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఇంకొక పుత్రుడు, ఇప్పుడు ఇద్దరు పుత్రుల గురించి మాట్లాడుకున్నాం, మూడవ పుత్రుడు అనుహ్లాదుడు. సో అనుహ్లాదుడి భార్య పేరు సూర్య, ఆమె భాష్కలుడు మహిషుడు అనేటువంటి ఇరువురు పుత్రులు గను. మహిషుడు తెలుసు కదండి, మహిషాసుర మర్దిని గుర్తుందా? సో ఆ మహిషుడు అనమాట. సో అంటే హిరణ్యకశిపుడు యొక్క మనవుడు మహిషాసురుడు. సో అయితే ఇక ప్రహ్లాదుడికి విరోచనుడు అనేటువంటి ఒక పుత్రుడు కలిగాడు, విరోచనుడికి బలి చక్రవర్తి కలిగాడు పుత్రుడు. అంటే ప్రహ్లాదుడికి మనవుడు, బలి చక్రవర్తి. ఓకే, నెక్స్ట్ మంగతాయర్ మాతాజీ. బాణ జ్యేష్టం పుత్ర శతం అసనాయాం తతో అభవత్. బాణ జ్యేష్టం పుత్ర శతమసనాయం తతో అభవత్. తస్యానుభావం సుశ్లోక్యం పశ్చాదేవాభిదాస్యతే. తస్యానుభావం సుశ్లోక్యం పశ్చాదేవాభిదాస్యతే. ప్రభుపాదుల భావం పిమ్మట బలిచక్రవర్తి భార్యకు అసన వలన నూరుగురు పుత్రులు కలిగింది. వారిలో బాణుడు జ్యేష్ఠుడు. ప్రశంసనీయమైన భర చక్రవర్తి కర్మం తర్వాత అష్టమ స్కందమున వివరించేదను. హరే కృష్ణ. బలి చక్రవర్తి గురించి ఎనిమిదవ స్కందంలో వివరిస్తాను అని చెప్పారు. అయితే బలి చక్రవర్తి యొక్క భార్య వలన నూరుగురు పుత్రులు కలగడం అనేటువంటి జరిగింది. వారిలో అందరికంటే పెద్దవాడు బాణుడు. బలి చక్రవర్తి ఇది కూడా చాలా ప్రశంసనీయమైనటువంటి కర్మలు చేశారు అని చెప్తున్నారు. నెక్స్ట్ రాధారాణి మాత. బాణ ఆరాధ్య గిరిశం లేభే తద్గుణ ముఖ్యతాం. బాణ ఆరాధ్య గిరిశం లేభే తద్గుణ ముఖ్యతాం. యత్ పార్శ్వే భగవాన్ ఆస్తే హ్యద్యాపి పురపాలకః. యత్ పార్శ్వే భగవాన్ ఆస్తే హ్యద్యాపి పురపాలకః. బాణుడు గొప్ప శివారాధకుడైనందున శివగణములో అత్యంత ప్రధానుడయ్యను. ఇప్పటికి శివుడు బాణుని పురపాలకుడై అతని చెంతనే నిలిచి ఉన్నాడు. హరే కృష్ణ. ఓకే, బాణుడు గురించి ఇక్కడ మాట్లాడతాం. బాణుడు ఎవరు? బాణుడు బలి చక్రవర్తి యొక్క నూరుగురు పుత్రులు పెద్దవాడు బాణుడు. ఓకే, సో బాణుడు శివారాధకుడు అయినందున శివగణంలో అత్యంత ప్రధానుడయ్యను. శివగణాల్లో ఒకడు అనమాట. ఇప్పటికి శివుడు బాణుని పురపాలకుడై అతని చెంతనే నిలిచి ఉన్నాడు. సో బాణుడి యొక్క రాజ్యంలోనే శివుడు ఉంటారు అని చెప్తున్నారు. నెక్స్ట్ కళావతి మాత చదువుతారా? మరుతశ్చాదితే పుత్రాశ్చత్వారింశన్నవాదిక. మరుతశ్చాదితే పుత్రాశ్చత్వారింశన్నవాదిక. ఆసన్న ప్రజా సర్వే నీతా ఇంద్రేణ సాత్మతాం. ఆసన్న ప్రజా సర్వే నీతా ఇంద్రేణ సాత్మతాం.
నలుబది తొమ్మండుగురు మరుద్దేవతలు కూడా ఆ దితి గర్భంలోనే జన్మించిరి. వారికి సంతానము లేదు. దితి గర్భమున జన్మించినప్పటికీ వారికి ఇంద్రుడు దేవత్వమును తగిను. దితి గర్భంలో జన్మించినటువంటి మరుత్తుల గురించి మాట్లాడుతుంది. సో ఇప్పటి వరకు మిగిలిన వాళ్ళందరి గురించి మాట్లాడారు. ఇప్పుడు మరుత్తులు 49 మంది. అయితే ప్రత్యేకత ఏంటి ఈ మరుత్తులకి అని అంటే, ఈ మరుత్తులు 49 మంది కూడా దేవతల స్థానాన్ని పొందారు ఇంద్రుడి దగ్గర అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట. ఎందుకంటే దితి గర్భంలో పుట్టినటువంటి అందరూ దైత్యులే. అలాంటప్పుడు ఈ 49 మంది మాత్రం మరుత్తులు ఎందుకు అయ్యారు? ఈ 49 మందికి దేవతల స్థానం ఎందుకు ఇచ్చారు అనేటువంటిది ఒక కొంచెం విచిత్రంగా, కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట. సో ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది. చదవండి. భాష్యం. భాష్యంపై ప్రభుపాదుల వారికి జై. దానవులు తమ దాన ప్రవృత్తిని మార్చుకున్నప్పుడు దేవతల స్థానమునకు ఉద్ధరింపబడదురని గోచరిస్తున్నది. విశ్వమునందు రెండు రకములు జనులందురు. విష్ణు భక్తులైన వారు దేవతల్ని పిలువబడగా వారి విరోధులు దానవులనబడుదురు. కానీ ఈ శ్లోకము నిరూపించుచున్నట్లు దానవులు కూడా దేవతలుగా మారగలరు. హరే కృష్ణ ప్రభు. మనము దేవతా గుణాలను పొంది ఉంటే దేవతలమవుతాం, దానవుల గుణాలను పొంది ఉంటే దానవులు అవుతాం. దితి గర్భంలో పుట్టిన వాళ్ళందరూ దానవులైనప్పుడు మరి దితి గర్భంలో పుట్టినటువంటి 49 మంది మరుత్తులు మాత్రం దేవతలు ఎలా ఇవ్వగలిగారు అని అంటే, దానవులు కూడా దేవతలుగా మారగలరు ఒకవేళ దేవతా గుణాలు కనుక ఉంటే. సో ఇప్పటి వరకు కూడా అదితి దితి యొక్క సంతానం గురించి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు పరీక్షణ్ మహారాజు మాట్లాడుతున్నారు. కమిశ్రీ మాతాజీ. శ్రీ రాజోవాచ. శ్రీ రాజోవాచ. కథం తా ఆసురం భావం. కథం తా ఆసురా భావం. అపోహ్యాత్పతి అహోహ్యాత్పత్తి కంగురో. అహిత్యాస్పతి కంగురో. ఇంద్రేణ ప్రాపితా సాత్మ్యం. ఇంద్రేణ ప్రాప్రితా సాత్యం. కిం తత్ సాధు కృతం హితై. కిం తత్ సాధు కృతం హితై. హరే కృష్ణ ప్రభుజీ. పరీక్షిత్ మహారాజు ప్రశ్నించాడు, ప్రభు జన్మ కారణమున ఆ 49 తొమ్మండుగురు మరుత్తులు దాన ప్రవృత్తినే కలిగి ఉండవచ్చును, అట్లయినచో స్వర్గరాజు ఇంద్రుడు వారిని ఎలా దేవతలుగా మార్చెను? ఏదేని అనుష్ఠానమును గాని సత్కర్మలను గాని వారు ఉనర్చితిరా? హరే కృష్ణ. పరీక్షిత్ మహారాజు కూడా వచ్చింది. పరీక్షణ మహారాజు ఏమన్నారు, దితి గర్భంలో పుట్టిన వాళ్ళు అసురులు అవ్వాలి, మరి వాళ్ళని ఎలా ఇంద్రుడు దేవతలుగా అంగీకరించారు? వీళ్ళు చేసిన గొప్ప కార్యం ఏంటి? ఎందుకు వాళ్ళని దేవతలుగా అంగీకరించి దేవతా స్థానాలను ఇచ్చారు ఇంద్రుడు అనేటువంటిది ఇక్కడ పరీక్షణ మహారాజుకు వచ్చినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానమే ఈ అధ్యాయము, వచ్చే అధ్యాయం. ఓకే. సో నెక్స్ట్ 21. శిరీష మాతాజీ. ఇమే శ్రద్ధతే బ్రహ్మాన్. ఇమే శ్రద్ధతే బ్రహ్మాన్. పరిజ్ఞానాయ భగవన్ స్తన్నో. వ్యాఖ్యాతుమర్హసి. బ్రాహ్మణోత్తమ, నేను మరియు ఇచ్చట ఉపవిష్టులైన ఋషులు దీనిని గూర్చి తెలుసుకొనుటకు ఆసక్తిని కలిగి ఉన్నాము కనుక మహాత్మ దయయుంచి ఆ కారణమును మాకు వివరింపుడు. హరే కృష్ణుడు. మహారాజు చెప్తున్నారు, అడుగుతున్నారు, మేము ఏ విధంగా ద్వితీయ పుత్రులు దేవతలయ్యారు అనేటువంటి విషయం తెలుసుకోవాలని మాకు ఉత్సాహంగా ఉంది, దాని గురించి మాకు తెలియజేయండి అని అంటున్నారు. రమేష్ ప్రభుజీ. శ్రీ సూత ఉవాచ. శ్రీసూత ఉవాచ. తద్విష్ణురాతస్య సబాధరాయణి. తద్విష్ణురాతస్య సబాధరాయణి. వచో నిశామ్యాద్రుతమల్పమర్ధవత్. అభాజయాన్ సన్నిభృతేన చేతసా. సభాజయన్ సన్భృతేన చేతసా. జగాదసత్రాయణ సర్వదర్శనః. జగాదసత్రాయణ సర్వదర్శనః. హరే కృష్ణ ప్రభుజీ.
సూత గోస్వామి పలికిన ఓ సౌన కృషి వినదగిన విషయములను గూర్చి పరిచిన మహారాజు గౌరవముతోను పరిమితముగును అడుగుగా విని సమస్తము నెరిగిన సుఖదేవుడు అతని ప్రయత్నమును మహానందముతో కొనియాడి ఇట్లు సమాధానం వస్తును. భాష్యం బై శ్రీ గురుపాద జయ శ్రీ గురుపాద. పరిమితముగు వాక్కులను గూడినప్పటికీ అర్థవంతములకు విచారణను కలిగినందున పరిచిన మహారాజు యొక్క ప్రశ్నను సుఖదేవ గోస్వామి మిగులు శ్లాఘించెను. దిత్యనీయులు దానవులుగా జన్మించినప్పటికీ ఎట్లు దేవతలు కాగలిగరని పరీక్షిత్ ప్రశ్నించెను. దితి ద్వేష పూరితురాలే అయినను భక్తి యోగము వలన ఆమె హృదయము పవిత్రమైనని శ్రేల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు సమర్థించిరి. ఇంకొక ముఖ్య విషయం ఏమనగా కశ్యప ముని మహావిద్వాంసుడు ఆధ్యాత్మికంగా పురోగమించిన వాడే ఆయనను తన సౌందర్యవతి భార్య యొక్క ప్రేరేపణకు బలి అయ్యను. ఈ ప్రశ్నల నేను పరిమితమగు వాక్కులలో అడుగబడినందున సుఖదేవుడు పరీక్షణ మహారాజు విచారణను మిగులు శ్లాఘించెను. హరే కృష్ణ ప్రభు. గోస్వామి చెప్తున్నారు పరీక్షణ మహారాజు అడిగినటువంటి ప్రశ్న చాలా సింపుల్ ప్రశ్న, అయినా సరే పరీక్షిత్ మహారాజు యొక్క ప్రశ్నని విడారు సూత గోస్వామి, సారీ సుఖదేవ గోస్వామి అని చెప్తారు. ఎందుకంటే ఈ ప్రశ్న చాలా ఉత్తమమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడము అనేటువంటిది వైష్ణవులైనటువంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పుడు ఇంతమంది దానవులు పుట్టారు, ఈ దానవుల గురించి తెలుసుకోవడం వల్ల వచ్చేటువంటి లాభమే లేదు, భక్తి పెరగదు, దానవులు చేసినటువంటి కర్మల గురించి తెలుసు. కానీ ఇక్కడ ఏ విధంగా దానవులకి యువతలు పుట్టారు అనేటువంటి విషయం తెలుసుకోవాలి అని అంటే, ఒక దానవ స్వభావం కలిగినటువంటి దితి కూడా ఈ పుత్రులను కనడం కోసం ఆమె ఒక వైష్ణవులు చేయాల్సినటువంటి వ్రతాన్ని చేసింది. అందుకని ఆమె హృదయం పవిత్రమైంది. ఆమె హృదయం పవిత్రంగా ఉన్నప్పుడు ఆమె పొందినటువంటి పుత్రులు దేవతలు అయ్యారు. కాబట్టి ఆ దేవతల గురించి తెలుసుకోవడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ పుత్రులు ఎలా కలిగారు అనేటువంటి విషయం తెలుసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందుకనే పరీక్షణ మహారాజు ఇంతమంది సంతానం గురించి విన్నా కానీ ఇంతమంది గురించి అడగకుండగా ఓన్లీ మరుత్తుల గురించి మాత్రమే అడిగారు. కాబట్టి అది ఉత్తమమైనటువంటి ప్రశ్న అయింది. సో అది మనకి ప్రభుపాదుల వర్త భాష్యంలో తెలియజేస్తారు. అందుకనే సూత గోస్వామి కూడా సుఖదేవ గోస్వామి ఇలా పొగిడారు పరీక్షణ మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి అని చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? సూత గోస్వామి, సూత గోస్వామి ఎవరికి చెప్తున్నారు? పరీక్షణ మహారాజు. సూత గోస్వామి సౌనక ఋషులకి చెప్తున్నారు, సౌనకాది ఋషులు. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు సుఖదేవ గోస్వామి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అనుష్ మాతాజీ చదువుతారా? శ్రీ శుకౌవాచ, శ్రీ శుకౌవాచ, హత పుత్ర దితి శక్ర, హత పుత్ర దితి శక్ర, పార్ష్ణిగ్రాహేణ విష్ణునా, పార్ష్ణిగ్రాహేణ విష్ణునా, మన్యునా శోక దీప్తేన, మన్యునా శోక దీప్తేన, జ్వలంతి పర్యచింతయత్, జ్వలంతి పర్యచింతయత్. శ్రీ శుకదేవ గోస్వామి పలికెను, ఇంద్రునికి సహాయం చేయుటకే విష్ణు భగవానుడు హిరణ్యాక్ష హిరణ్యాకశిపులను వధించెను. ఆ విధముగా ఆ దానవులు చంపబడగా వారి తల్లి అగుదితి శోక క్రోధ విఫలమై ఇప్పుడు తలచెను. ఓకే, సో సుఖదేవ గోస్వామి ఈ వృత్తాంతం మొత్తం చెప్పడం అనేటువంటిది మొదలు పెట్టారు. అప్పటికే హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు మరణించడం అనేటువంటిది జరిగింది. ఎందుకు అంటే వీళ్ళు దేవతలకి శత్రువులు అయ్యారు. దేవతలకి ప్రతినిధి ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడికి శత్రువు అయ్యారు. ఇంద్రుడికి సహాయం చేయడం కోసం భగవంతుడు వాళ్ళిద్దరిని వధించేశారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే వీళ్ళిద్దరు ఎవరి పుత్రులు? దితి యొక్క పుత్రులు. దితికి కలిగినటువంటి ఇద్దరు పుత్రులు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు. అప్పుడు దితికి ఆటోమేటిక్గా బాధ అనేటువంటిది ఉంటుంది. సో దితికి బాధ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆమె ఏడుస్తుంది అనమాట, శోక విహ్వలరాలైపోయింది. సో ఆమెని గురించి ఇప్పుడు మాట్లాడటం అనేటువంటిది మొదలు పెట్టింది. నెక్స్ట్ మళ్ళీ శ్రీమద్ కథానుభ్రాత్రహంతారం, కథానుభ్రాతృహంతారం, ఇంద్రియారామముల్భణం, ఇంద్రియారామముల్భణం,
అక్లిన్న హృదయం పాపం అక్లిన్న హృదయం పాపం ఘాతయిత్వా సయే సుఖం ఘాతయిత్వా సయే సుఖం ఇంద్రియ భోగ పరాయణుడవు ఇంద్రుడు విష్ణు భగవాని ద్వారా హిరణ్యకశిపుల్ని వధింపజేసినాడు కనుక అతడు క్రూరుడు కఠిన హృదయుడు పరమ పాపి అయి ఉన్నాడు నేనెప్పుడు ఆ ఇంద్రుని చంపి సంతుష్ట చిత్తముతో సైనింపగలను హరే కృష్ణ పుత్రులు కోల్పోయినటువంటి బాధలో దితి ఇలా అనుకుంటుంది నా పుత్రులిద్దరు మరణించడానికి కారణం ఇంద్రుడు ఆ ఇంద్రుడు అదితి యొక్క పుత్రుడు ఇంద్రుడిని చంపితే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని ఆమె అనుకుంది ఎప్పుడు నేను ఇంద్రుడిని చంపి నేను సంతుష్టురాలు అవుతాను అని ఆమె ఆలోచిస్తుంది నెక్స్ట్ కళావతి మాత చదువు కృమి విద్భస్మ సన్యాసీద్ ప్రభుజీ ఎన్నోది ప్రభుజీ 25 కృమి విద్భన్ కృమి నాకు భృమి అన్నింది అందుక అట్లేని పడింది అందుకనే ఇది వేరేది మనం ఒకటి కృమి విద్భస్మ సన్నాసి దస్యేషాభిహితస్య చ భూతదృక్తత్కృతే స్వార్థం భూతదృక్తత్కృతే స్వార్థం కిం వేదా నిరయోయతః కిం వేద నిరోయతః నిరయోయతః సారీ రాజులుగా గొప్ప నాయకులుగా తెలియబడు పాలకులందరి దేహములు మరణానంతరము క్రిములు మలము లేదా బూడిదగా మారిపోవును అటువంటి దేహము యొక్క రక్షణార్థము ఎవడేని ద్వేషముతో ఇతరులను చంపినచో వాస్తవముగా అతడు తన నిజ స్వార్థమును ఎరిగినట్లేనా నిక్కముగా కానే కాదు ఏలైనగా ఇతర జీవులు యొక్క వైరము ద్వేషము కలిగి ఉన్నచో మనుజుడు తప్పక నరకమునకు వెడలును ఇంకా రెండు లైన్ ఉంది భాష్యం చదివేనా ప్రభుజీ భాష్యంపై శ్రీ ప్రభువాద గారికి జై భౌతిక దేహము అనగా అది గొప్ప రాజుదే కావచ్చును చివరకు మలము క్రిములు లేదా బూడిదిగా మారిపోవును ఎవడేని అతిగా దేహాత్మ భావన ఎందున్నచో నిక్కముగా వివేకవంతుడు అనిపించుకోడు హరే కృష్ణ ప్రభుజీ భక్తుడైనటువంటి వాడు అలా ఉన్నాడు సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే భౌతిక దేహం అనేటువంటిది ఎప్పుడైనా నశించుకోవాల్సింది శాశ్వతంగా ఉండేటువంటిది కాదు మనకంటే పూర్వజులు ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా బ్రతికిలేరు అలానే మనం కూడా బ్రతకం అలానే భవిష్యత్తులో మన పిల్లలు కూడా బ్రతకరు ఎవరైనా సరే కాలంలో నశించిపోవాల్సిందే అలాంటప్పుడు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు మరణించడము అనేటువంటిది ఇంద్రుడు యొక్క ప్రభావంతో మరణించకపోయినా కానీ తర్వాత అయినా కానీ మరణించేవాళ్ళే ఎందుకంటే అది ఎంత గొప్ప శక్తి ఉన్నటువంటి రాజైనా సరే చివరికి ఆ శక్తి అంతా కూడా నశించిపోయి మలముగా క్రిములుగా లేదా బూడిదగా మారిపోవాల్సిందే అని చెప్తున్నారు అంటే అలాంటి ఒక నశించబోయేటువంటి శరీరం అనేటువంటి దాంతో మనకున్నటువంటి బంధంతో మనము ఆ శరీరం నశించడానికి కారణం ఏముంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ కారణం మీద కక్ష ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోవడం అనేటువంటిది మన పతనానికే కారణమవుతుంది అని చెప్తున్నారు కాబట్టి మనం ఎవరి మీదైనా కక్ష కట్టడం ఎవరి మీదైనా ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోవడం ఎవరితోటైనా శత్రుత్వాన్ని పొందడము అనేటువంటిది మన మంచికి కాదు దానివల్ల మనము నరకానికి వెళ్తాము అనేటువంటి విషయం చెప్తున్నారు ఇప్పుడు దితికి ఉన్నటువంటి భావన శత్రుత్వ భావన ఇంద్రుడి మీద సో ఆ భావన అనేటువంటిది దితికి మంచి చేసుకోవడం కోసం కాదు అంటే తన స్వార్థం కోసం కూడా ఆలోచించకుండా తనకి నష్టం కలిగేలాంటి ఒక ఆలోచనని దితి కలిగి ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు ఓకే ఇక్కడ ఆపుదాం మాతాజీ మిగిలింది రేపు చదువుతాము థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ వాంఛాకల్పాశ్చుభ్యేవచ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో 26వ శ్లోకం నుంచి రేపు చదువుదాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ